ఎలా ఎలా అందరూ బాగున్నారా ఐ హోప్ ఆర్ ఆల్ గుడ్ దిస్ ఈజ్ పూజ వెల్కమ్ టు పూజ క్రియేషన్స్ టుడే రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీ అటుకుల మిక్చర్ ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ అలా టైంపాస్కి చక్కగా మనం ఒక రెండు మూడు కప్పులను లాగించేయచ్చు అంత బాగుంటుంది మరి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెలాక్ అండ్ ట్యాప్ చేయడానికి ఇంకొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకెందుకు కాలేషం ఈ అటుకుల మిక్షని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంచుకోవడం కోసం డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఈటెక్కిన తర్వాత అటుకులను తీసుకుంటూ క్రిస్పీగా వేయించుకోవాలి మరీ మార్చారంటే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు సో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి సో అలా వేయించుకోవాలన్నమాట మొత్తం అటుకులను కూడా మరీ అటుకులను మార్చారంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు తెల్లగా ఉండాలి కానీ క్రిస్పీగా ఉండాలి సో అలా వేగాలన్నమాట మనకి సో ముట్టుకుంటే క్రిస్పీగా చిరగాలన్నమాట సో ఇప్పుడు అన్ని అటుకులను కూడా నేను అలాగే వేంపుకుంటున్నాను అన్ని అటుకులను కూడా మంచి చక్కగా వేపుకున్న తర్వాత అదే నూనెలో ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేంపుకోవాలి మరీ మార్చకండి పల్లీలని కొంచెం కలర్ వస్తే సరిపోతుంది నేను వన్ కప్ వరకు ఇక్కడ పల్లీలను తీసుకున్నాను ఆ పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి ఆ వేయించుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నూనెలో ఒక కప్పు వరకు పుట్నాలను కూడా వేయించుకుంటున్నాను వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని వేయించుకుంటున్నాను వేయించుకోకపోయినా పర్లేదు నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు పుట్నాలను తీసుకొని బాగా వేయించుకుంటున్నాను వేయించుకొని ఆ పుట్నాలను కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే నూనెలో ఐదారు ఎల్లిపాయలు అంటే గార్లిక్ని తీసుకొని బాగా వేయించుకోవాలి మీకు కావాలంటే ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఐదారు తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను అదే నూనెలో ఒక గరిటలో జీలకర్రను వేసుకొని బాగా వేయించుకోండి జీలక వేసుకొని కూడా బాగా వేయించుకోండి నూనెలో వేసారంటే అది జారిపోతుంది అలాగే ఒక గుప్పడు కరివేపాకుని కూడా బాగా వేయించుకోవాలి కరివేపాకు టేస్ట్ అనేది ఈ మిక్సర్లో చాలా అంటే చాలా బాగుంటుంది మన ముందు ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకులో మనం ముందు ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోవాలి పుట్నాలను వేసుకోవాలి ఎల్లిపాయలను వేసుకోవాలి అలాగే జీలకర్రను వేసుకోవాలి అలాగే ముందు ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ కారం కొంచెం సరిపడ మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాలు అవన్నీ కూడా బాగా మిక్చర్కి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనకి కలర్ అనేది మనకి ఇలా చేంజ్ అవుతుంది ఆ మిక్చర్ అంతా కూడా బాగా కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెలాకన్ని ట్యాప్ చేశారంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా